హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎప్పటిలాగే ఈరోజు కూడా మరో సరికొత్త హర స్టోరీతో మళ్ళీ మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి హారర్ స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. ఈవిల్ డెడ్, 1980 అమెరికా. లోగస్ మరియు మైకెల్ ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళకి జాక్ మరియు సారా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా చురుకైన పిల్లలు. ఇక లోగస్ మరియు మైకెల్ విషయానికి వస్తే వాళ్ళిద్దరూ కూడా సంపన్న కుటుంబ వర్గానికి చెందినవారు. అందువల్ల ఆస్తులు కూడా చాలా ఎక్కువగానే ఉండేవి. అలాగే సంపాదన కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక వారు ప్రతిరోజు ఉదయాన్నే వాళ్ళ వాళ్ళ కార్యాలయాలకు వెళ్ళి తిరిగి రాత్రి 8 గంటల వరకు ఇంటికి వచ్చే వారు కాదు. అయితే ఎప్పటిలాగే ఈరోజు కూడా ఉదయం 7 గంటల సమయానికల్లా లోగస్ లేచి తన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంది. ఇక అప్పుడే తన భర్త మైకెల్ కూడా నిద్రలేచి లోగస్ దగ్గరకు వచ్చి, మై డియర్ లోగస్, ఈరోజు నేను వేరే పని మీద బయటకు వెళ్ళాల్సిందే. ఒక వారం రోజుల పాటు అక్కడే ఉంటాను. మధ్యలో అసలు ఇంటికి వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ పని మనకు చాలా ముఖ్యమైతే నువ్వు అంతవరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకోగలుగుతావు అని నేను నమ్ముతున్నాను అని అన్నాడు మైకెల్. ఇక వెంటనే లోగస్ నవ్వుతో, పర్వాలేదు మైకెల్, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి, నేను ఇక్కడ అన్ని విషయాలు కూడా చూసుకోగలుగుతాను. థ్యాంక్ యూ డియర్, నాకు నమ్మకం ఉంది నువ్వు వీటన్నింటినీ కూడా బాగా చూసుకుంటావని చెప్పి. సరే, ఇక నాకు టైం అవుతుంది, ముందు నువ్వు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టేస్తే మధ్యాహ్నం 12 గంటలకు నేను ఇక్కడి నుండి వెళ్ళాల్సి ఉంది అని చెప్పాడు. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా, ఈలోగా నేను నీకోసం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేస్తాను అని చెప్పింది. వెంటనే మైకెల్ వాష్రూమ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక లోగస్ కిచెన్లో పనిలో నిమగ్నమైంది. సరిగ్గా అదే టైంలో ఇంట్లో నిద్రపోతున్న ఇద్దరు పిల్లలు కూడా, జాక్ మరియు సారా, వాళ్ళప్పుడే నిద్రలేచి పరిగెత్తుకుంటూ వచ్చారు. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ పిల్లలు, ఏంటి రోజు ఇంత వేగంగా లేచారు? మమ్మీ, ఈరోజు ఎలాగో సండే కదా, స్కూల్ కూడా లేదు, మేమిద్దరం ఈరోజు గేమ్స్ ఆడుకుంటాం, చక్కగా కార్టూన్స్ చూస్తాం అని అన్నారు. సరే సరే, మీ ఇష్టం, ఈరోజు మీ డాడీ పని మీద వేరే ప్లేస్కి వెళ్తున్నారు, దాదాపుగా ఓ వారం రోజుల పాటు మీరు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలి, ఎందుకంటే మీ డాడీ చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు, వచ్చేసరికి వారం రోజులు పడుతుంది, మరి మమ్మీని ఇబ్బంది పెట్టరు కదా అని అనేసరికి, నేను అస్సలు అల్లరి చేయను మమ్మీ, ఇంట్లోనే ఉంటారు అని తన కొడుకు జాక్ అన్నాడు. ఇక సారా కూడా తల ఊపింది. ఓ అలాగే పిల్లలు, ముందు మీరు వెళ్ళి బ్రష్ చేశారంటే, బ్రష్ చేసి వచ్చారంటే అందరం కలిసి టిఫిన్ చేద్దాం. ఇక వెంటనే ఇద్దరు పిల్లలు కూడా బ్రష్ చేయడానికి వెళ్ళిపోయారు. ఇక సరిగ్గా అదే టైంలో మైకెల్ కూడా స్నానం చేసుకుని వచ్చేశాడు. ఏంటి లోగస్, వంట పని ఇంకా పూర్తవ్వలేదా? ఆల్మోస్ట్ అయిపోయింది మైకెల్, కూర్చోండి. పిల్లలు కూడా ఒక 10 నిమిషాల సమయంలోనే అక్కడికి వచ్చేయటం జరిగింది. ఇక వాళ్ళంతా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు తినటం పూర్తయిన తర్వాత మైకెల్ వెంటనే పైకి లేచి, సరే పిల్లలు, ఓకే లోగస్, మీరంతా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడ నుండి తన ఆఫీస్కి వెళ్ళిపోవటం జరిగింది. మైకెల్ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలిద్దరూ కూడా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నారు. ఇక అప్పుడే లోగస్కి ఇంట్లో సరుకులు అయిపోయిన విషయం గుర్తుకు వచ్చింది. సరే పిల్లలు, నేను ఎలా మార్కెట్కు వెళ్ళొస్తాను, మీరిద్దరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అస్సలు అల్లరి చేయకూడదు, నేను లేను కదా అని చెప్పి అస్సలు బయటకు వెళ్ళొద్దు, నేను వచ్చిన తర్వాత మనందరం కలిసి ఈరోజు ఈవినింగ్ మూవీకి వెళ్దాం. మరి మమ్మీ, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగేసరికి, చెప్పా కదా మార్కెట్కు వెళ్తున్నా, అలాగే వచ్చేటప్పుడు మీకోసం ఎన్నో క్యాండీస్ని కూడా తీసుకువస్తాను. సరేనా, నేను వచ్చేసరికి మీరిద్దరూ కూడా లంచ్ చేసి ఉండాలి, టేబుల్పై లంచ్ కూడా మీకు రెడీగా ఉంది, అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను, బుద్ధిగా భోజనం చేసేసి ఇద్దరూ పడుకోండి అని చెప్పి అక్కడ నుండి బాయ్ చెప్పి లోగస్ వెళ్ళిపోయింది. లోగస్ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత జాక్ మరియు సారా ఇద్దరూ కూడా ఇల్లు అంతా తిరుగుతూ ఆడుకోవటం మొదలుపెట్టారు. ఇక వాళ్ళు ఇంటి విషయానికి వస్తే
దాదాపుగా 6 బెడ్రూమ్ల వరకు ఉంటుంది. అంటే చాలా పెద్ద ఇల్లు, అలాగే పాత్ర కూడా. కానీ వాళ్ళ ఇంట్లో ఒకే ఒక రూమ్ మాత్రం సెపరేట్గా చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని ప్రస్తుతం వాళ్ళు స్టోర్ రూమ్గా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ నాన్నగారు అయినటువంటి మైకిల్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆ రూమ్లోకి అస్సలు వెళ్ళకూడదు అని చెప్పి. అయితే అప్పుడే తన చెల్లి సారాతో, సారా మనం ఇక్కడ నుండి ఆ రూమ్లోకి వెళ్దాం, అక్కడ చాలా పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి, వాటిలో ఏదైనా మనకు నచ్చినట్టయితే తీసుకుందాం, వాటితో ఆడుకుందాం అని చెప్పాడు. ఇక వెంటనే సారా జాగ్తా, కానీ అన్నయ్య మనం ఆ రూమ్లోకి వెళ్ళకూడదు అని చెప్పి డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మళ్ళీ మనం ఇప్పుడు వెళ్తే డాడీ మనపై కోపడతారు కదా అని అంది. అందుకు వెంటనే తన చెల్లి సారాతో జాక్, లేదు సారా, ఇప్పుడు ఎలాగో డాడీ కూడా ఇక్కడ లేరు, ఈ విషయం చెప్పడానికి మమ్మీ కూడా లేదు కదా, అంటే ఇప్పుడు మనిద్దరం మాత్రమే ఉన్నాం, నువ్వు నేను చెప్పకపోతే ఈ విషయం ఎవరికి తెలియదు కదా, ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దు, నేను ఎవరికి చెప్పరు అని ఇద్దరు కూడా ఓ ఒప్పందానికి వచ్చారు. ఇక జాక్ తన చెల్లి సారాను తీసుకుని ఆ రూమ్కి దగ్గరగా వెళ్ళటం జరిగింది. రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇద్దరు పిల్లలకి కూడా ఏదో తెలియని ఒక అనుభూతి, ఏదో ఒక శక్తి వాళ్ళని ఆకర్షితులు చేసింది. వెంటనే జాక్ ఆ రూమ్ డోర్ని ఓపెన్ చేశాడు. ఇక సారా కూడా వాళ్ళ అన్నయ్య జాక్ని అనుసరిస్తూ రూమ్లోకి వెళ్ళింది. వాళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళగానే ఆ గది అంతా కూడా చాలా విశాలంగా కనిపించింది. ఇద్దరూ కూడా ఆ రూమ్లో తిరుగుతూ ఉన్నారు. ఇలా చూసావా సారా, ఈ రూమ్ చాలా పెద్దగా ఉంది కదా. అవునండగా, నిజంగానే ఈ రూమ్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడు ఎన్ని వస్తువులు ఉన్నాయో, అలాగే ఇక్కడ చాలా పెద్ద పెద్ద బుక్స్ కూడా ఉన్నాయి, వాటిలో మంచి మంచి స్టోరీస్ కూడా ఉంటాయి. మనం ఒక పెద్ద మంచి బుక్ని తీసుకుందాం, ఆ బుక్ని తీసుకుని మనం వెంటనే ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోదాం అని అన్నాడు జాక్. అన్నయ్య ఏదైనా ఒక మంచి పెద్ద బుక్ని తీసుకుందాం అని మెల్లగా మాట్లాడుతూ ఉంది సారా. ఇక వాళ్ళిద్దరూ కూడా ఆ గది అంతా కూడా తిరుగుతూ ఉండగా అప్పుడే వాళ్ళ కళ్ళకు తెలియకుండా ఆ రూమ్ యొక్క డోర్ అనేది దానంతటా అదే మెల్లగా క్లోజ్ అయింది. ఇక ఆ రూమ్ డోర్ క్లోజ్ అయిపోగానే ఆ గదిలో ఉన్న కొద్దిపాటి వెలుగు కాస్త మాయమై చీకటి అనుపుకుంది. ఇక ఒక్కసారిగా చీకటి పడేసరికి సారా గట్టిగా అరిచింది. తన చెల్లెలు అలా అరవటంతో వెంటనే జాక్ తన తల్లి దగ్గరికి వెళ్ళి తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మెల్లగా తనని దగ్గరికి తీసుకుని ముందుకు నడిపించుకుంటూ రూమ్లో స్విచ్ బోర్డ్ కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే వాళ్ళ చేతికి ఒక పాత స్విచ్ బోర్డ్ అనేది తగిలింది. వెంటనే ఆ స్విచ్ని ఆన్ చేశాడు. ఇక అప్పుడే ఆ రూమ్లో బ్లింక్ అవుతూ ఒక ఎల్లో కలర్లో ఉన్నటువంటి పెద్ద బల్బ్ అనేది వెలిగింది. ఆ బల్బ్ యొక్క లైటింగ్ అనేది అంత ఎక్కువగా కనిపించడం లేదు, కానీ చీకటిగా ఉన్నటువంటి ఆ గదిలో ఆ చిన్నపాటి వెలుగు కాస్త వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చింది. వెంటనే సారా వాళ్ళ అన్నయ్య జాక్ని పట్టుకుని థ్యాంక్స్ అన్నయ్య అని అంది. ఇట్స్ ఓకే సారా, నువ్వేమీ భయపడుకో రా, ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక మంచి బుక్ని తీసుకుందాం అని చెప్పి అక్కడ అల్మరాలో ఉన్న అన్ని బుక్స్ని కూడా ఒక్కొక్కటిగా వెతకటం మొదలుపెట్టారు. అలా వాళ్ళు వెతుకుతూ వెతుకుతూ ఉండగా అప్పుడే వాళ్ళ కళ్ళకి ఒక పెద్ద పాత పుస్తకం అనేది కనపడింది. అది చూడటానికి చాలా విచిత్రంగా ఉంది. దాని మీద ఒక పెద్ద డిమోన్, అంటే ఓ పెద్ద దెయ్యం బొమ్మ కనిపించింది. ఇక దాన్ని చూడగానే సారా ఒక్కసారిగా యాంగ్జైటీ గురైంది. ఆ పుస్తకంపై ఉన్నటువంటి బొమ్మను చూస్తుంటే ఒక పెద్ద దెయ్యంలా ఉంది. ఇక వెంటనే సారా జాక్ని గట్టిగా పట్టుకుంది. అన్నయ్య ఆ బుక్ని పడేసే, నాకెందుకో దాన్ని చూస్తే చాలా భయంగా ఉంది అని అంది. కానీ బాగా ఆతృతగా ఉన్నటువంటి జాక్ ఆ పుస్తకాన్ని పట్టుకుని, ఇలా చూడు సారా, దీనిపై ఉన్నది ఓ పెద్ద డిమాన్ బొమ్మ మాత్రమే, ఇదేమీ నిజమైన డిమాన్ కాదు, నువ్వు దీన్ని చూసి అస్సలు భయపడద్దు, ఇదిగో మనం ఈ బుక్ని తీసుకెళ్దాం, ఎందుకంటే దీనిలో చాలా స్టోరీస్ ఉంటాయి, మనం వాటన్నింటినీ చదువుదాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని అన్నాడు. ఇక తన చెల్లి సారా కూడా సరే అన్నట్టుగా తల ఊపింది. ఇక వెంటనే ఆ బుక్ని తీసుకుని ఓపెన్ చేశాడు. ఒక 2 పేజెస్ని తాను తిప్పాడో లేదో సరిగ్గా అప్పుడే ఆ రూమ్లో లైట్ అనేది ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. అంతేకాదు రూమ్కి ఉన్న కిటికీలు అనేవి వాటంతటా అవే ఓపెన్,
టపటపమని కొట్టుకోవటం మొదలయ్యా. అక్కడ వాతావరణమంతా ఒక్కసారిగా భయంకరంగా మారిపోయింది. వాళ్ళలా చూస్తూ ఉండగానే ఒక పెద్ద హోరుగాలి ఆ గదంతా కమ్మేసింది. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి అంగమాయికపు జాప్ మరియు సారా ఇద్దరూ కూడా ఏదో వాతావరణంలో మార్పుగా భావించి వెంటనే ఆ బుక్ని పట్టుకుని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోదామని చెప్పి పరిగెత్తుకుంటూ రూమ్ యొక్క డోర్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రూమ్ డోర్ అనేది క్లోజ్ చేసి ఉంది. ఇక వెంటనే జాక్ తన చెల్లి చేతిలో ఆ పుస్తకాన్ని పెట్టి రూమ్ డోర్ తీయడానికి ప్రయత్నించాడు. అయినా సరే ఆ రూమ్ యొక్క డోర్ అనేది అస్సలు ఓపెన్ కాలేదు. ఇక గదిలో వాతావరణం కనుక చూసుకుంటే వస్తువులన్నీ ఒక్కొక్కటిగా చల్లా చెదరగా పడిపోతున్నాయి. వాళ్ళలా చూస్తూ ఉండగానే ఆ గదిలో కొన్ని రకాల విచిత్రమైన శబ్దాలు మొదలయ్యాయి. భయంకరమైన వాతావరణాన్ని తలపిస్తోంది. మరింత వేగంగా రూమ్ డోర్ని తెరవటానికి ప్రయత్నిస్తున్నాడు జాక్. తానలా డోర్ని తెరిచే ప్రయత్నంలో ఉండగా తన చెల్లి సారా ఒక్కసారిగా గట్టిగా అరిచింది. తన చెల్లి అలా అరిచేసరికి అక్కడ ఏం జరిగిందో అని భయపడి వెనక్కి తిరిగి చూశాడు జాక్. అలా చూసేసరికి వాళ్ళ వెనుక కిటికీ వైపు ఓ భయంకరమైన ఆకారం అక్కడ ప్రత్యక్షమైంది. అది వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంది, చాలా ఎత్తుగా. అంతేకాదు దాని ముఖం, దాని కడుపు అంతా కూడా కలిసిపోయినట్టుగా ఉంది. చూడటానికి ఒక పెద్ద భూతంలా కనిపించింది. ఓ భయంకరమైన దెయ్యం అది. దాని ఒళ్ళంతా కూడా కాళ్ళు చేతులు కనిపిస్తున్నాయి. వాటి చేతులకి పదునైన గోళ్ళు నిండుకుని చాలా భయంకరంగా వికృతంగా ఉంది. దాని శరీరం మొత్తం కూడా రక్తంతో తడిసి చాలా ఎర్రని రంగులో కనిపిస్తుంది. అక్కడ భయంకరమైన రూపాన్ని చూసిన జాక్ మరియు సారా ఇద్దరూ కూడా గట్టిగట్టిగా అరిచారు. ఇక అప్పుడే ఆ రూపం ఒక్కసారిగా నేలపై పాక్కుంటూ ఓ మాంసపు ముద్దలా మరి వాళ్ళ వైపు వేగంగా దూసుకు వచ్చేస్తుంది. తన నోటిని పెద్దగా తెరిచి వారిని తినేయాలనుకుంది. అది వాళ్ళ వైపు దూసుకు వస్తూ ఉంటే సారా భయంతో గట్టిగట్టిగా అరుస్తూ ఉంది. ఒకవైపు డోర్ని తెరియటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు జాక్. ఆకారం దగ్గరగా వచ్చేసింది అనేసరికి అప్పుడే సడన్గా ఆ రూమ్ యొక్క డోర్ అనేది ఓపెన్ కావడంతో తన చెల్లి సారాని వెంటనే బయటికి లాగేసి రూమ్ డోర్ని క్లోజ్ చేశాడు జాక్. వాళ్ళలా రూమ్ డోర్ని క్లోజ్ చేయగానే ఒక్కసారిగా లోపల నుండి ఆ భయంకరమైన ఆకారం గట్టిగా అరుస్తూ రూమ్ డోర్ని దబా దబా బాదుతూ ఉంది. అలా గట్టిగట్టిగా డోర్ని కొడుతూ ఉంటే బయట ఉన్న ఇద్దరు చిన్నపిల్లలు గజ గజ వణికిపోయారు. ఇక ఆలస్యం చేస్తే ఏమైనా జరిగే ప్రమాదం ఉందని భావించి వెంటనే తన చెల్లిని తీసుకుని అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు. రూమ్ డోర్ని లాక్ చేసేశారు. అప్పటికే భయంతో వాళ్ళిద్దరూ ఏడవటం మొదలుపెట్టారు. అయితే సారా తాను వచ్చేటప్పుడు తనతో పాటు ఆ పుస్తకాన్ని కూడా తీసుకువచ్చింది. కానీ వాళ్ళ అమాయకపు పిల్లలు కావటంతో ఆ పుస్తకాన్ని ఓపెన్ చేయటం ద్వారా ఏం జరిగిందో అన్న విషయం కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. కొద్దిసేపు ఏడుస్తూ ఆ బుక్ని పక్కన పెట్టేసి ఒకరికి తెలియకుండా ఒకరు నిద్రపోయారు. కాసేపటి తరువాత వాళ్ళు నిద్రపోతూ ఉన్న గదిలో ఏదో తెలియని ఓ భయంకరమైన స్త్రీ ఆకారం చాలా వికృతంగా మారి ఆ ఇద్దరు పిల్లలకి దగ్గరగా కూర్చొని వాళ్ళిద్దరి ముఖాలకి తన ముఖాన్ని దగ్గరగా పెట్టి దాని నాలుగుతో వాళ్ళిద్దరి ముఖాల్ని తాకాలనుకుంది. ఇక అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని హాయ్ పిల్లలు అని చెప్పి లోకస్ అక్కడికి రావటం జరిగింది. ఇక ఆమె డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ భయంకరమైన రూపం వెంటనే మాయమైపోయింది. లోపలికి వచ్చిన లోకస్ నిద్రపోతున్న పిల్లలు చూసి, అమ్మయ్యా నా పిల్లలు నిజంగానే మంచివాళ్ళు, ఎలాంటి అల్లరి చేయకుండా చెప్పినట్టుగానే పనిచేస్తున్నారు, హాయిగా నిద్రపోయారు అని చెప్పి వెంటనే తాను తీసుకువచ్చినటువంటి సరుకుల్ని పక్కన పెట్టేసింది. మళ్ళీ పిల్లలు నిద్రపోతున్న రూమ్లోకి వచ్చి, పిల్లలు లేవండి, నేను మీకోసం ఏం తీసుకొచ్చానో చూడండి అని నిద్రలేపితే అప్పుడే పిల్లలిద్దరూ కళ్ళు పులుముకుని నిద్రలేచారు. వాళ్ళు వాళ్ళ మమ్మీని చూడగానే తన చేతిలో క్యాండీస్ కనిపించాయి. ఇక ఇద్దరు పిల్లలు కూడా జరిగిన విషయాన్ని అంతా మర్చిపోయి ఆ క్యాండీస్ని చూసి సర్ప్రైజ్ అయిపోయారు. ఇదిగోండి ఈ క్యాండీస్ మీకోసమే అని అనగానే ఒక్కొక్కరు ఆ క్యాండీస్ని తీసుకుని తినటం మొదలుపెట్టారు. సరే పిల్లలు, మీరు తొందరగా క్రిందకు వచ్చేయండి, మనందరం కలిసి భోజనం చేసి తర్వాత మనం మూవీకి వెళ్దాం అని అనగానే పిల్లలిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇక వెంటనే లోకస్ అక్కడ నుండి క్రిందకు వెళ్ళిపోయింది.
పిల్లలు కూడా తనతో పాటు వెళ్ళిపోయారు. ఇక అప్పుడే అంతవరకు ఆ గదిలో ఉన్నటువంటి ఆ భయంకరమైన వికృత రూపం, ఆ గది మొత్తం కూడా తిరుగుతూ ఇందాక పిల్లలు తీసుకువచ్చినటువంటి ఆ పుస్తకంలోకి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక క్రిందకు వెళ్ళినటువంటి పిల్లలిద్దరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ జాక్ సారాతో, ఇలా చూడు సారా, ఇందాక కనిపించిన ఆ డిమోన్ గురించి మమ్మీతో అస్సలు చెప్పొద్దు, తాను డాడీకి చెప్తుంది, తర్వాత డాడీ మమ్మల్ని కొడతారు అని అన్నాడు. ఇక వెంటనే, సారా లేదు, నేను విషయం మమ్మీతో చెప్తాను, ఆ డిమోన్ నన్ను చాలా భయపెట్టింది అని చెప్పి వాళ్ళమ్మ లోగస్ దగ్గరికి వెళ్ళింది. మమ్మీ నేను మీతో విషయం చెప్పాలి అని అనగానే వెంటనే లోగస్, ఏంటి బంగారం, నాతో ఏం మాట్లాడాలి అని అనేసరికి అంతవరకు జరిగిన విషయాన్నంతా కూడా ఒక కథలా ఎక్స్ప్లెయిన్ చేసింది. అప్పుడు జాక్ మధ్యలో కలిగి చేసుకుని, లేదు మమ్మీ, చెల్లి అంతా అబద్ధం చెప్తుంది అని అన్నాడు. అప్పుడు లోగస్ జాక్తో, చెల్లి అబద్ధం చెప్తుందని నాకు తెలుసు, సరేలే, తాను చిన్నపిల్ల కదా అలానే అబద్ధం చెప్తుంది, నువ్వేమీ భయపడకు అని అంది. ఓకే మామ్ అని చెప్పి జాక్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కానీ తాను నిజం చెప్పినా సరే తన మాటను తన తల్లి తిరస్కరించడంతో దిగులు పడుతూనే మొహం మార్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సారా. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు భోజనం చేసి ఈవినింగ్ మూవీకి వెళ్ళారు. మూవీ పూర్తయ్యాక వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి 9:30. ఇక అప్పుడే తన పిల్లలిద్దరినీ కూడా రూమ్లో నిద్రపూచి లోగస్ తన రూమ్లోకి వెళ్ళి నిద్రపోయింది. అప్పటికి సమయం సరిగ్గా అర్ధరాత్రిగా వస్తుంది. ఇక అప్పుడే లోగస్కి ఉన్నట్టుండి ఎవరివో మాటలు వినిపించాయి. ఆ మాటలు తన చెవి దగ్గర గొనుగుతూ ఉన్నట్టుగా విచిత్రంగా వినిపించాయి. ఇక వెంటనే లోగస్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి తన పక్కనే రెండు భయంకరమైన ఆకారాలు ఎదురుగా నిల్చున్నాయి. అవి చూడటానికి పిశాచాలలో ఉంటాయి. అవి ఏమంటున్నాయంటే, నీ పిల్లల ఆత్మలే, మేము తీసుకువెళ్తాం, నీ పిల్లలు చంపేస్తాం అని భయంకరంగా మాట్లాడి విచిత్రంగా నవ్వటం మొదలుపెట్టాయి. ఇక ఆ దృశ్యాన్ని చూసి హడలిపోయినటువంటి లోకస్, నా పిల్లలేం చేయొద్దు, వదిలేయండి, నా పిల్లలేమి చేయొద్దు అని వాళ్ళని పట్టుకోవటానికి వెళ్ళేసరికి అప్పుడే ఆ రెండు పిశాచ రూపాలు కూడా ఒక్కసారిగా లోకస్పై దాడికి వచ్చాయి. ఇక ఆ రెండు ఒకేసారి తన మీద పడేసరికి లోకస్ ఉక్కిరి బిక్కిరైపోయింది. ఆ రెండు దెయ్యాలు కూడా లోకస్ మెడను పట్టి గట్టిగా కొరికేశాయి. ఇక లోకస్ భయపడుతూ ఒక్కసారిగా పైకి లేచి కూర్చుంది. చూస్తే తాను బెడ్రూమ్లో ఉంది. ఛా, ఇదంతా కల, ఫో మై గాడ్, బ్లడీ నైట్ మేర్ అని అనుకుంటూ వెంటనే అక్కడి నుండి లేచి రూమ్ డోర్ తీసుకుని పిల్లల రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ పిల్లలిద్దరూ హాయిగా నిద్రపోతూ కనిపించారు. ఇక తాను తిరిగి తన రూమ్కి వచ్చేద్దామని వెనక్కి తిరిగేసరికి మళ్ళీ తన ఎదురుగా ఓ ఆకారం ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి పడిపోయింది. భయంతో గట్టిగా అరిచింది. అలా మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఏమీ కనిపించలేదు. ఫో మై గాడ్, ఏంటిది, అసలు నాకేం జరుగుతుంది ఈరోజు, ఇందాకేమో ఆకారం కళ్ళలో కనిపించింది, ఇప్పుడు చూస్తే నిజంగా నా ఎదురుగానే కనిపించింది, ఇప్పుడు మళ్ళీ కనిపించడం లేదు, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అని ఉందా? అయితే డెఫినెట్గా ఈవిల్ డెడ్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. మీరు సెకండ్ పార్ట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.